తెలుగుదేశం పార్టీ వల్లే అన్యాయం జరిగిందని మాజీ మేయర్ బంగి అనంతయ్య చేసిన ఆరోపణలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి సుమారు 10 నెలలు అయిందని, ఏనాడు కూడా పార్టీ కార్యక్రమాలకు బంగి అనంతయ్య హాజరు కాలేదని, అలాంటి వ్యక్తి చంద్రబాబు అన్యాయం చేశారంటూ ఆరోపణలు చేయడం తగదని అన్నారు. రాష్ట ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. గతంలో కూడా బంగి అనంతయ్య చేస్తున్న కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బంగి అనంతయ్యకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సంబంధం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని, రాష్ట ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఎదుటి పార్టీల వారిని దెబ్బతీసేందుకు సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక టీజీపీని ఎలా కోర్టు పిలిచారంటే అది అర్థం కనుకని మేము ఎక్కువ చెప్పాము. ఇవన్నీ మీకు చుట్టుకుంటుంది, ఇదంతా మీ మీద చుట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తాడు సీఎం. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆంధ్ర పోలీసే నేను నమ్మనని, ఆ పోలీస్ వ్యవస్థలో డబ్బు పట్టాలని చెప్పి అలా వైఎస్ జగన్ ప్లాన్ ట్రిప్ ప్లాన్ పోతున్నాడు. దయచేసి ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి సీఎంను నమ్మొద్దండి. దయచేసి సుజాబుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు సుజాబుగా జరగాలి. నిజంగా కూడా 100% గెలుస్తాం మేము, మంచి మెజార్టీతో ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు సుజాబుగా జరపాలని చెప్పేసి మేము పోలీసులు తెలియజేస్తాం. వైఎస్ జగన్ ఏప్రిల్లో మేలో ఎప్పుడు జైలు పోతాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే కదా, సీనియర్ మంత్రిని నా చేతిలో 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా నేనే హీరోను. ఇంత చెప్పుకుంటే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది తెలుసుకోవయ్యా? పక్కన నీకు ఎండుపోటు దారు వచ్చా సత్రానే ఇది తెలుసుకోకుండా మీరు ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతోంది. అన్యాయం జరుగుతూ ఉంది, పేద ప్రజలు పుట్టగొడుతున్నావు, కొంతమందికి ఇలా చాలా మంది ఇలా ఇబ్బంది పడే పరిస్థితి రానొస్తా ఉంది. ఇంత ఇబ్బంది ఉండి స్థానిక సంస్థ ఎన్నికలు ఎట్టగెలుతావు అని అడుగుతాను. అందుకే ఈ కండిషన్లను పెడుతున్నావు, లేని కండిషన్లను పెడుతున్నావు. ఏ రాజకీయ పార్టీ ఇందరు పెట్టలే, దొరికితే డబ్బు పంచినట్ల రిజర్వేషన్ అని చెప్తే దాంట్లో 10% కోత వచ్చి మీరే కాదా. బీసీల వ్యతిరేక జగన్ బీసీలు కూడా గమనించాలి. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు మీకు రాజకీయంగా దెబ్బతీస్తాడు, మిమ్మల్ని పైకి రానియడు, మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో వాడుకున్నాడు, మీ ఓటు తీసుకున్నాడు, మీ ఓట్ల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే బీసీలను అణగదొక్కాలి. బీసీలే నాకు రేపు రాబో రోజుల్లో శత్రువులు. ఈ బీసీని అణగదొక్కితే ఇంకా నాకు అడ్డు లేదనే ఉద్దేశంతో బీసీలను అణగదొక్కే పరిస్థితి వస్తూ ఉంది. బీసీలంతా ఏకం కావాల. మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, మీకు వెన్ను మీకు అండదండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు రాజకీయంగా మీకు తెలియనటువంటి మిమ్మల్ని సీట్లో కూడా కూర్చోబెట్టకుండా వాళ్ళు కుర్చీలో కూర్చొని మిమ్మల్ని కింద కూర్చోబెట్టిన రోజుల్లో గుర్తు చేసుకోండి. ఇవాళ మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ